భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజల సమస్యలు మరియు దేశ భవిష్యత్తు నిర్ణయించే ఒకే ఒక్క స్థలం పార్లమెంట్. ఇప్పుడున్న పార్లమెంట్ 100 సంవత్సరాల ముందు నిర్మించబడింది. ఈ 100 సంవత్సరాల్లో అవసరం ప్రకారం రిపేర్లు, రినోవేషన్స్ చేయడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్లో సీటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ పెంచడం సాధ్యం కాదు. అందుకే కొత్త పార్లమెంట్ కట్టాలని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించింది. కొత్త పార్లమెంట్ 64,500 మీటర్లు అంటే సుమారు 16 ఎకరాల్లో విశాల ప్రాంగణంలో నిర్మాణం జరుగుతుంది. ఇది 2022 ఆగస్టు కల్లా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ నిర్మాణాన్ని త్రిభుజాకార డిజైన్లో నిర్మించడం జరుగుతుంది. ఇందులో మేనేజ్మెంట్ కోసం ఎక్కువ స్పేస్, భూకంపాన్ని తట్టుకునే డిజైన్, Z+ క్యాటగిరీ ప్రొటెక్షన్, ఈకో ఫ్రెండ్లీ డిజైన్, గ్రీన్ కన్స్ట్రక్షన్ ద్వారా 30% కరెంట్ని ఆదా చేయవచ్చు. ఇది 100 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి మార్పులు అవసరం లేకోకుండా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త పార్లమెంట్ పార్లమెంట్ కంటే ఎక్కువ సీట్లతో నిర్మించడం జరుగుతుంది. అంటే లోక్సభ వచ్చేసి 888, రాజ్యసభ వచ్చేసి 384, అంటే మొత్తం 1,272 సీట్లతోటి నిర్మించడం జరుగుతుంది. దీంతో పాటు డిజిటల్ ఇంటర్ఫేస్తో కూడిన ఎంపీ ఆఫీసెస్, ఈ లోక్సభ రాజ్యసభ హై క్వాలిటీ ఆడియో వీడియోతోటి ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతి డెస్క్లో ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇన్స్టాల్ కూడా చేశారు. దీంతోపాటు కాన్స్టిట్యూషన్ హాల్, విశాలమైన లైబ్రరీ, కమిటీ హాల్, డైనింగ్ హాల్ నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో వాడిన ప్రాంతీయ కళలు హైలైట్స్గా నిలుస్తున్నాయి. అయితే ఇది న్యూఢిల్లీలో సెంట్రల్ విస్తా అనే పేరుతో నిర్మాణం జరుగుతుంది. సుమారు 862 కోట్లు ఈ నిర్మాణానికి ఖర్చు అవుతుంది. అయితే ఇది పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో, ఎలా ఉండిపోతుందో మనం మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.